పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ అధికారులు తయారు చేసిన ఎజెండా అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి బిల్లులను పనులకు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. అంతకుముందు జగిత్యాల పట్టణ ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై సీఐ కర్ణాకరరావు బృందంతో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సందేహాన్ని వృత్తి చేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ మన్సూర్తో పాటు సభ్యులు, పురపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే సెక్టర్ గారితో సహకరించి వారిని ఒకసారి మీటింగ్కి రమ్మని చెప్పి ఇంతకుముందు మనం ఫ్రీ క్యాంప్ అవుట్ పెట్టాం సార్, ఏదో లైసెన్స్ ఇవ్వడం కొరకు. అట్లా ఏదైనా ప్రయత్నం చేస్తే సార్, 18 దాటిన పిల్లలందరికీ లైసెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవ్వాలని డబ్బులు పెట్టాలంటే చాలా గరీబ్ పిల్లలైన బండి సేట్ ఇస్తే బండి స్పీడ్ పోగులు కుట్టుకోవడం ఏమైనా అవుతుంది. లైసెన్స్ ఉంటే కనీసం ఇన్సూరెన్స్ ఉంటే డబ్బులు వస్తాయి. అట్లా కూడా మనం సేవ్ చేసి ఉండాలి సార్. దయచేసి వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో ఇది అయిపోయిన తర్వాత, గర్భత అయిపోయిన తర్వాత అయినా పర్లేదు, మీరు ఒకసారి కాఫీ చేస్తే కానీ చిన్నపిల్లలతో బండి నడిపిస్తే సార్, వాళ్ళ మధ్య నడిపించినా ఎదురుగోలు కానీ చూస్తే వాళ్ళకి నడుపుతారు, వాళ్ళే కార్యకర్తలు చాలా ఇబ్బంది సార్. మాకు నేను ఎన్నోసార్లు చూసినా సార్, మీ కూడా అయిపోయినా సార్, మీరు ఒక చిన్న దయచేసి బైపాస్ రోడ్డు ఒక వారం రెండుసార్లు చీప్ పెట్టుకుని కూర్చున్నా కానీ పిల్లలకు భయం ఉంటుంది, పోలీసు దగ్గర కూర్చుంటారు, అరే బాబు ఇంట్లో పోతున్నాయని చెప్పి కనీసం స్పీడ్ పోగొట్టుకోవడం లేకపోతే రాకపోవడం కొత్త జరుగుతుంది సార్. వీక్లీ ట్రైస్ రెండు మూడు సార్లు స్పెషల్ అయిపోతాం సార్. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది పిల్లలు అంటే 18 ఇయర్స్ అంటే దాకా లైసెన్స్ ఫస్ట్, చాలా మంది పిల్లలు మాకు దొరకలేదు సార్. 14 ఇయర్స్ 15 ఇయర్స్ మనీ కూడా మందరు తీసి అయిపోయింది, ఇంట్లో వాళ్ళు బెయిల్స్ ఇస్తున్నారో లేకుంటే దారుణం చేసేస్తారో తెలియదు మాకు. మేము చాలా సార్లు మైనర్ బండి పట్టుకొస్తున్నాం, బండి లోపలేస్తున్నాం, పేరెంట్స్ నుంచి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళు మారినంత వరకు మేము ఎంత చేస్తాం మేము చేయడం అంత లేదు. ఫస్ట్ పిల్లలు తల్లిని మారుకోవాలి, అది వాళ్ళ పిల్లలకి తీసుకు బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి తీసుకు. మేము ఎవ్రీ టైం నెంబర్ అనేది పిలిపిస్తున్నా, కౌన్సిలింగ్ చేస్తున్నాం, పేరెంట్స్ పిలిపిస్తున్నాం, ఎందుకంటే పిల్లలకి 14 15 ఇయర్స్ వీళ్ళు ఏదో చెప్పి తీసుకుంటారు, అందుకే పేరెంట్స్ నుంచి కౌన్సిలింగ్ చేస్తున్నాం. బట్ వాళ్ళలో మార్పు వస్తే తప్ప మేము ఎంత చేసినా ఓకే సార్. వాళ్ళకి కానీ ఏజ్ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్సూరెన్స్ తీసుకుంటే మేము అందుకే ముఖ్యంగా లైసెన్స్ ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ మీద ఇన్సిస్ట్ చేస్తాం. మీతో పట్టించుకోండి, మూడు పైన ఇన్సిస్ట్ చేస్తాం, ఎందుకంటే మీకే మంచిది, మాకు ఫైల్ చేస్తామే కాదు సార్. మీ డిపార్ట్మెంట్ మేము అన్నీ బండి కాయాలండి అన్ని విధాలుగా కరెక్ట్ ఉంటే మాత్రం తొందరగా ఇచ్చిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొంతమంది కానిస్టేబుల్ పట్టుకొని అన్ని చూపించడానికి నాకు తీసుకుపోయి వేసే గారికి ఒక 2 గంటలు చేస్తే 10 ఫైన్ కూడా వేయకపోతుంది. అంటే ఎందుకంటే అందరు తీసుకుంటారు పేపర్స్, కాబట్టి మీరు 2 గంటలు చేసినా కూడా 2 గంటలు రావడం రెండు వందల వెయ్యి సాపడవచ్చు, బట్ 10 ఫైన్ వేయకపోతుంది. మీరు ఏంటంటే అందరు లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తారు, సంతోషం మాకు, ఎందుకంటే మేము ఫైన్ వేయడంతో మాకు వచ్చినే లేదు. బట్ పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు, ఇన్సిడెంట్ చనిపోదు అనుకోకుండా, యాక్సిడెంట్ అనుకో చేసేది కాదు, అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్, ఒక మనిషి చనిపోయినా దెబ్బ తాకినప్పుడు ఇన్సిడెంట్స్ ఉంటే బాధ కవర్ చేయాలి. ఇన్సిడెన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా మళ్ళీ ఓనర్షిప్ పే ఓనర్ ఆర్ డ్రైవర్ పే చేయాలి. ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్ సార్, టోటల్ రోడ్డు పక్కన ఎంక్రోచ్ అయిపోయింది, ఇక్కడ కూడా బండి పార్క్ చేసిన పరిస్థితి లేదు. అది ఒకటి సార్. అటు చౌరస్తా అవతల సైడ్ ఇంతల సైడ్ ఆటో అనేది కంపల్సరీ కార్నర్ మీద ఆపుతున్నాం, అట్లయితే యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి, ఆ కార్నర్ల మీద యాక్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. అయితే ఎటర్న్ అవుతుంది సార్, కొంచెం ముందు కలిసిన ఆపమనంటే, లేదంటే అవతల సైడ్ అటు సైడ్ ఇంకా కొంచెం ముందుకు ఎదిగా ఆపమనండి. ఆ ఆటోలతో చాలా ఇబ్బంది అయితే సార్, ఇది కూడా మెయిన్గా ఇది బాగా ఇబ్బంది అయిపోయింది సార్. దయచేసి చౌరస్తా అటు మీరు రెడీ ఉంటే మేము రెడీ ఉన్నాం, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని మీరు అందరూ డెసిషన్ తీసుకున్నా, మేము రమ్మన్నా మేము వస్తాం, మీరు ఎప్పుడు రమ్మన్నా మేము వస్తాం, మీటింగ్ రమ్మన్నా వస్తాం, లేకుంటే స్పాట్ మీకు అంటే మార్కెట్ ప్లేస్ రమ్మన్నా వస్తాం. ఇది గణేష్ తర్వాత దీన్ని ఒక రిజన్ లాగా పెట్టుకొని చేస్తే మంచిది. వాస్తవం కరెంట్ ఏదని మనకి డిసి కాబట్టి
సో అంటే వెహికల్స్ కానీ మోడ్ పెరుగుతాయి అఫీషియల్గా అడాప్షన్ అవుతుంది. సో మన దాని మార్కెట్ ఒక సమస్య పరిష్కారం కావాలంటేనే అందరికీ మంచిది. కౌన్సిల్ డెసిషన్ తీసుకుంటే మీ కౌన్సిల్ డెసిషన్ తీసుకుంటే మేము ఇంట్లో డెసిషన్ మేము అడుగుతాం ఫోర్ ఫైవ్ చేస్తాం. ఇక్కడే ఉన్నారు కదా మరి ఎందుకు తీసుకోలేదు అని నేను వివరణ అతను అడిగినాను కదా ఎందుకు ఇబ్బంది దాంతో నేను సారీ అనట్లేదు విషయం తెలుసుకోవాలి క్లారిఫికేషన్ కావాలి. బాగుంది ఇలా ట్రాన్స్పోర్ట్ మీరు లోడింగ్ అన్లోడింగ్ టైం ఇచ్చినా కూడా ఏ టైంలో కూడా లోడింగ్ చేస్తుంది మీరు ఎస్ఎం రాజుల దగ్గర మంచినీళ్ళ బయ్య దగ్గర బ్యారికేడ్లు పెట్టి హెవీ వెహికల్స్ రాకుండా నిర్మూలించలేదు సార్. ఎందుకంటే చాలా ఇది 2 సంవత్సరాల నుంచి మున్సిపల్లా 2 సంవత్సరాల నుంచి దీని గురించి నేను ఎన్నోసార్లు ఎంతో మాట్లాడినా కూడా ఇంతవరకు ఎటువంటి చర్య లేదు. ప్లస్ మీ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చూసి కూడా అనిపిస్తున్నారు ఇది మన ట్రాన్స్పోర్ట్లు కానీ మన హోల్సేల్ షాపుల దగ్గర కానీ లారీలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడము చేస్తున్నారు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 దాకా పెట్టుకుంటే బాగుంటుంది సార్. గతంలో కూడా జరిగింది సార్ మార్నింగ్ క్లోజ్ చేసేసాం టైమింగ్స్ ఒకసారి డిసైడ్ చేసుకోండి అది కూడా ఎట్టేసి ఏంటంటే లాగేస్తాం అంతే నేను అసలు పోలానికి అవకాశం ఉంది నైట్ ఓపెన్ చేస్తాను నైట్ 9 o'clock అయితే ఆ ఫ్రెండ్ మార్నింగ్ 5 o'clock పెట్టుకుంటే ఏంటంటే ప్రజా కరెక్ట్ స్కూల్ బస్ ఉంటాయి మనకు ఉన్నాయి రెండే దారు అంటే దీనికైనా ఒక రోడ్డు ఇక్కడ న్యూ బస్ స్టాండ్ ఒక రోడ్డు ఈ రోడ్ అయితే పోలే మనం స్కూల్ బస్ అంటే మరి మీరు స్కూల్స్ రన్ అవుతుంది కాబట్టి స్కూల్ బస్ గణేష్ అయిపోయాక ఒకటి మైక్ సిస్టమ్ ఆన్ చేద్దాం అనుకున్నాం అంటే ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది మైక్ సిస్టమ్ అనుకోండి సెంటర్లో ముఖ్యంగా టవర్ సైకిల్ న్యూ బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ ఒక 3-4 చోట్ల మైక్ సిస్టమ్ పెట్టేదంటే స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తాం సీసీ కెమెరా మాకు మొత్తం కనిపిస్తుంది క్లియర్గా సీసీ కెమెరాలే ఎక్కడ నుంచి అది ఆపరేట్ చేస్తాం సిబ్బంది ఉన్నా లేకుండా మాకు ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే ఇక్కడ నుంచి పాడే వెహికల్ పెట్టడం జరుగుతుంది వెహికల్ తీయడానికి ఇక్కడ నుంచి అరెస్ట్ చేస్తాం. ఒక మొబైల్ పెట్టడం పెట్టేదంటే తీయే చోట ఫైన్ చేసుకుంటాం కాలనీ అందరూ అనుకుంటే 60,000 రూపాయల విషయం కాదు ఒక ఏదో పెట్టుకుంటే ఏంటంటే దొంగతనాలు కానీ అన్నిటి పనికి వస్తాయి అది మీరు మీరు మీటింగ్ లేనక అప్పుడు గణేష్ కానీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోండి మీరు పెట్టేసి ఏంటంటే మేము అన్నింటినీ స్టేషన్లకు అనుసంధానం చేస్తాం సో మేము ఇక్కడ అభిలేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ చెప్పినారు మేము సీసీ కెమెరా పెట్టేస్తే సార్ అంటే సరే మీరు పెట్టేయాలి మేము వస్తాం చెప్పినాం. సీసీ గార్డెన్ నుంచి సాయిబాబు దగ్గర యూత్ పిల్లలు 7 నుంచి నైట్ 9:30 వరకు కానిస్టేబుల్ కానీ డైలీ సాయంత్రం 15 మంది రూపాయలు వర్క్ వస్తాం అంటే ఓపెన్టీకి కావచ్చు ఓపెన్టీకి మీన్స్ అంటే గ్రౌండ్స్ ఆడాలి ప్లేస్ ఇట్లా రోడ్లకి అడ్డలేషన్ పట్టొస్తాం మ్యాక్సిమం ఒక ప్లేసే కాదు మాకు ఎక్కడ టైంలో వెహికల్ 2 పెట్రోలింగ్ ఈవినింగ్ 2 పెట్రోలింగ్ పెంచుకోదు నాది పోతుంది మా స్టేషన్ పోతుంది ఎస్ఐ కానీ హెడ్ కాస్ ట్రాఫిక్ వరకు పోతాం మ్యాక్సిమం పట్టొస్తాం పట్టొచ్చిన కూడా కూర్చుంటారు కూర్చుంటారు అంటే బట్ అంటే ఎందుకు వెళ్తున్నా అంటే సీసీ కెమెరా పెట్టేది భయం పెడుతుంది మేము సీసీ కెమెరా పెట్టి చూడండి రిజల్ట్ చాలా వచ్చింది ఇంకా మిగతా వాటిని ఎక్స్టెండ్ చేస్తాం ఇప్పుడు హనుమాన్ వాడా ఉన్నాం అలాగే సాయిబాబా టెంపుల్ వాళ్ళతో మాట్లాడాను లైటింగ్ మంచుకుంటే లైట్లో మంచుతారు డేలో చాలా బ్రహ్మాండంగా ఉంది మీరు చాలా చూసారు మా స్టేషన్కి వచ్చినప్పుడు మీరు నాటి చూపిస్తాను అంటే మీకు ఐడియా వస్తుంది మీరు చూడాలనుకుంటే మా స్టేషన్కి వచ్చి సీసీ కెమెరా చూస్తే మీరే షాక్ అంత అంత బాగుంటే అంత క్వాలిటీతో చేపిస్తాం అయితే ఏంటంటే నైట్ టైం లైటింగ్ మంచుకుంటే మాత్రం మంచిది కాదు లైటింగ్ లేకుంటే డార్క్ ఉంటుంది 4 కెమెరాస్ మంచి కవర్ అయితే చౌరాస్తా కానీ మంచి కవర్ కోరికలు మీకు చాలా బ్రహ్మాండ కవర్ అంటే 60,000 రూపాయలు ఒక వాడ పోతే చూసుకుంటే విషయమే కాదు ఏం చేసింది అంటే మేము ఏంటంటే వాళ్ళ పిలవడం మీటింగ్ పెట్టడం జరిగింది డ్రైవర్ బాగా తగ్గింది ఇప్పుడే సీసీ కెమెరాలో చెప్తాం మనకి సీసీ కెమెరా చాలా చేస్తాం మేము అన్ని కూడా స్టేషన్ కనెక్ట్ చేస్తాం మీరు ఎక్కడ జిల్లాలు ఎక్కడ వేసిస్తాం ఇప్పుడు 12 మెయిన్ స్టేషన్ అన్ని కవర్ అయినా
ఇప్పుడు మేము లోపల వెళ్తున్నాం. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి దాదాపు చూపించి మాట్లాడుతున్నాం. సీసీ కెమెరాలు ప్రజల భద్రత కాబట్టి మా మున్సిపాల్ నుంచుకున్న అన్ని వార్డు లోపల రోగులు కాబట్టి అన్ని వార్డు లోపల సంబంధించిన 50,000 అట్లనే ఉన్నాయి, కానీ అది ఖర్చు పెట్టలేదు. కాకపోతే సబ్ కలెక్టర్ గారు వీళ్ళు కొద్దిగా ఆబ్జెక్షన్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కట్టిన తర్వాత డిఈ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మనకేం కానీ కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టిండ్రు, హైవే మీద పర్మిషన్ ఉందా అని అడిగితే వాళ్ళకి ప్రాబ్లం. చాలా చోట్ల డివైడర్స్ క్లోజ్ చేసినాం, బట్ కొన్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తే ఏంటంటే డివైడర్స్ క్లోజ్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు. కొన్ని చోట్ల టోటల్ డివైడ్ ఓపెన్ ఇప్పుడు మనం డివైడర్స్ అంటే యాక్సిడెంట్ తగ్గుతాయి, ప్రాబ్లం అంటే యాక్సిడెంట్ చాలా తగ్గినాయి. మేడం డివైడర్స్ క్లోజ్ చేసిన ప్రతి చోట యాక్సిడెంట్ తగ్గినాయి. ఇప్పుడు డివైడర్స్ ఎక్కడ లేవో అక్కడ మాత్రం యాక్సిడెంట్ జరుగుతుంది. జమ్మి గద్ద ఒకటి ప్లస్ మన రెడీ ఉంది మేడం, మనం చూద్దాం మరి ఎక్కడ చూద్దాం. అది ఇప్పుడు మామల్ని బల్గర్గా మాట్లాడుతున్నారు కౌన్సిలర్లు. మీరు చేయించారు పగవాడు చేయించారు, మీరు పగవాడు చేయించారని చెప్పి మమ్మల్ని ముసలాడు వాళ్ళు ఏమన్నారు. ముక్కుమలం ముగ్గురిట్లలా ముగ్గురు మంచుకుంటాడు మంచుకుంటాడు ఆ అమ్మ ముసలమ్మ గుంటున్నాడు వాస్తవానికి. అక్కడ అని లక్ష్మణ్ గారు నాకంటూ ఒక నిర్ణయం ఉన్నది సార్, మా పై అధికారులు ఎట్లా చెప్తే మేము అట్లా చేయాల్సింది తప్ప మేము మేమంటూ ఒక నిర్ణయం తీసుకునేది ఏది ఉండదు. సరే సార్, ఇప్పుడు మీరు గతంలో తర్వాతనే ఇప్పుడు తల్లికి ఒక కాడు కానీ భార్యాభర్త ఉన్నారు సార్, ప్రతి మనిషిలో వాళ్ళకి సపరేట్ ఇచ్చారు, వీళ్ళకు ఈ వీళ్ళకి సపరేట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఇది చేయడంతో మా కార్డు పోయిందని వాళ్ళకి చాతగా ముసలు సార్, మా దగ్గర టెక్స్ మనం ఇచ్చేస్తే అది మీకు పెయిన్ ఏంటి ఉన్నది మాకు ఏంది ఒక వాళ్ళకి సమాధానం చెప్పలేదు మేము అయిపోతుంది సార్. లేదు పెళ్ళి సార్, భార్యాభర్త వాళ్ళు సపరేట్ వాళ్ళకి కార్డు పెట్టుకోవాలి. కార్డు పెట్టుకుంటే వాళ్ళు వస్తుందా కదా మీ సేవ అప్లై చేసుకోమంటారు సార్. అప్లై చేసుకున్న కార్డు లాగా కార్డు వస్తుంది సార్. ఇష్యూ వేస్తున్నారా చేస్తారు కదా చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆదర్శంలో ఏముందంటే 24,000 కార్డ్స్ ఉన్నాయి సార్. 24,004 ఉంది సార్. 24,024 అంటే యాక్చువల్గా ఇప్పుడు 20 కార్డులు వెళ్ళినాయి పైన మంత్ కి మంత్ వేసిస్తారు వాళ్ళు కూడా. సార్ ఇప్పుడు ఏదైనా కానీ కొత్త కార్డు ఇష్యూ ఎవరైనా పెట్టుకోవడానికి ప్రస్తుతం ప్రాసెస్ ఏ రకంగా చేస్తున్నారు సార్? వాళ్ళు వేసేవారు చెప్తే న్యూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు కన్సర్న్ వీఆర్ఓ ఉంటాం సార్. కానీ ఇంకే బిఫోర్ కాలం పేరెంట్స్ తోటి ఉన్న కార్డు డిలే చేయించుకోవడమా లేకపోతే డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చా? వెళ్ళండి వెళ్ళండి కోసం ఒకటి అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ చేస్తే ఎన్ని రోజుల కార్డు వచ్చినాయి సార్? మీకు 1.5 మంత్ కార్డు ఏంటంటే ఏదైతే పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా మేము కన్సర్న్ కాబట్టి సమాధానం చెప్పాలి. ఏంటంటే మీరు కన్సర్న్ అవుతుంది వారిని అడిగితే అది ఎవరు ఇచ్చిందని బాధ్యత.
ఆర్డర్ ఇచ్చినప్పుడు సంబంధిత ఎంఆర్ఓ కి కంపల్సరీ కన్సల్ట్ అదర్ డిస్టర్బెన్స్ ఉంది ఎంక్వైరీ నడుస్తుంది. మామూలుగా బేస్మెంట్ కట్టుకుని ఉన్న వాళ్ళకి అటువంటి ఇంతవరకు 2008-2009 ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మొత్తం వాళ్ళు గుర్తించి వాళ్ళ ఇష్టం మనకి ఇచ్చారు. తెలియదండి ఈ పలాని ఏరియా అనేది ఐడెంటిఫై బోర్డు మాకే డౌన్లోడ్ చేస్తే చెప్పండి మేడం. అవును చెప్పండి. అక్కడ అచ్చబండ పోచమ్మ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది చెప్పండి. దాన్ని మొత్తం అదేదో రిపేర్ వచ్చిందట దాన్ని మొత్తం క్లౌడ్ దాన్ని ఎట్లా చేసిందంటే చుట్టూ వైర్లు పెట్టి ఇంకో దాని లోపల పోరాట చేసి పెట్టారు. నేల అవుతుంది ఎక్కడైనా బాలిపోతేనో ఎక్కడైనా లైనింగ్ ప్రాబ్లం ఉంటేనో మా లైన్ మెన్లు వచ్చి చూద్దామంటే అది లోపలికి పోకుంది అది షాక్ కొడుతుంది అది డేంజర్ అని చెప్తున్నారు. మీ లైన్ మెన్ అంటే నాకు అర్థం కాలేదు మేడం. మా మున్సిపల్ లైన్ మెన్లు వచ్చినప్పుడు మీ లైన్ మెన్లు ఉండలేదు మరి వాళ్ళు ప్రాబ్లమే ఎట్లా సమస్య ఎట్లా ప్రాబ్లమ్ బాగా స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు పోయి చూసినాపో నేను పోయి చూసిన పొద్దున ట్రాన్స్ఫారం చుట్టూ లోపలికి పోకుండా తీగలు కట్టేసారు. అదేదో సామాన్ రావాలంట రిపేర్ చేయాలంట కరెంట్ సంబంధించి నాకు తెలియదు ట్రాన్స్ఫారం సంబంధించి ఇవాళ పొద్దున నాకు ఇద్దరు లైన్ మెన్ వచ్చిందో మన వద్దంటున్నారు అని చెప్తున్నాను. అదే చెప్పిస్తాను చేయాలంటే బంద్ చేసి ఇచ్చి పొమ్మంటే బంద్ చేసి ఇచ్చిపోతారు. మా కన్సల్ట్ ఏలో కానీ లైన్మెన్ కానీ బంద్ చేపిస్తాం. మీ బలైపోయి మేడం మీరు బలైపోయినాక ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చేస్తారు. మా వాడగట్ల నాలుగైదు స్తంభాలంటారు దాదాపుగా కింద ఎప్పుడు పడిపోయింది ఆ వైర్ల మీద స్తంభం ఉందని ఇంట్లో సదే చెప్తారు. అవును వైర్ల మీద నాకు స్తంభాలు స్తంభం మీద వైర్ రాదు వాస్తవం మనకి తీయమని చెప్పి నెంబర్లు కూడా ఇచ్చి రెండులోపు ఇంప్లిమెంట్ చేయడానికి ఆదేశాలు కూడా జరిగింది. సార్ ఒక్కొక్కటి చెప్తాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఇంగుడుగుతున్నాయో అది ప్రతి గౌరవ సభ్యుని ఇంట్లో అలాగే అన్ని గవర్నమెంట్ హాస్టల్లో కట్టించమని చెప్పడం జరిగింది. మనం ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు గవర్నమెంట్ హాస్టల్లో కట్టించడం జరిగింది. అలాగే గౌరవ సభ్యులందరూ కూడా ప్రతి ఇంట్లో అంటే మీ సొంత ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత నిర్మాణం చేసుకొని మనం ఫోటో అప్లోడ్ చేసినట్టయితే సార్ చెప్పడం జరుగుతుంది. ఎవరి ఇవ్వాలి
ఆహారం ఇవ్వడం లేదు. ఎందుకంటే మనం మిగతా మన వార్డు సభ్యులకు వార్డు ప్రజలకి తెలిపే ముందు మనము స్వతహాగా చేసుకుని మేము చేస్తున్నాం అని మాతో పాటు మీరు అందరూ చేయాలని చెప్తే ప్రజలకు కూడా అవగాహన కలుగుతారు. ఉద్దేశంతో ముందుగా పర్యావరణ పరిరక్షణ కూడా చెప్పడం జరిగింది. కౌన్సిల్ పెట్టి ప్రార్థిస్తున్నాం, కౌన్సిల్ పెట్టి ప్రార్థిస్తున్నాం ప్లాస్టిక్ 50 మెగా దూరం ఉన్న ప్లాస్టిక్ కూడా నిషేధిస్తాం. మన రైతుల ప్రయత్నించాం లిటర్ ఫ్రీ జోన్ చేయమని. లిటర్ ఫ్రీ అంటే చెత్త లేని రోడ్లు, పర్టికులర్ గా తెలంగాణ రోడ్ నిజామాబాద్ రోడ్ మన యాభై రోడ్డుని ఫ్లెక్సీ రహిత మన కౌన్సిల్ తీర్మానాలు ఇద్దరు కూడా పెట్టేసిన దాన్ని పెట్టేసుకుని వాళ్ళకు కూడా రెండు సార్లు చెప్పి ఏమంటే ఫైన్ చేయాలి. ఇంకోటి కొన్ని గ్రీన్ ఫెన్స్ ఓపెన్ స్పేసెస్ ఉన్నట్టయితే గ్రీన్ ఫెన్సింగ్ పెట్టమని చెప్పారు. మన చాలా మంది ఓపెన్ స్పేసెస్ లేవు, ఉన్నాయి ఓపెన్ స్పేసెస్ ఓన్లీ ఇక్కడే ఉన్నాయి. మన మన ఓపెన్ స్పేసెస్ మననే పెంచుమన్నారు కాబట్టి జరూర్ క్యాంప్ లో ఉన్న భోజనం దగ్గర మేఘాల దగ్గర ఉంది మనం అందరికి అందుబాటులో ఉంటుంది. అందులో ఇప్పుడు నర్సరీని మనం ఏర్పాటు చేద్దాం, మనకు కావాల్సిన మొక్కలను మనమే పెంచేద్దాం సార్. ఇది డోర్ టు డోర్ కలెక్షన్ మన చిత్త ఏదో 100% చేయమని చెప్పారు. కొన్ని అవుట్స్కట్ ఏరియాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అది కూడా మనం 90-95% వరకు ఇప్పటికి చేస్తున్నాం. అవుట్స్కట్ ఏరియా కూడా కవర్ చేసుకునే అవసరం ఉంది సార్, అది కూడా చేస్తున్నాం.